ప్రకాశం జిల్లా స్థానిక పుల్లల్ చెరువులో సిపిఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు సిపిఐ పోరాటం ఆగదని ఆయన అన్నారు. అదేవిధంగా పుల్ల చెరువు కాటి విరణ చెరువు వరకు 5 కాలువ పనులను పూర్తి చేయాలని, మండలంలోని రోడ్లను బాగు చేయాలని, మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ను ఏర్పాటు చేయాలని, ముటుకులలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని, మండలంలోని పలు సమస్యలపై శాఖ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి శాఖ మహాసభలను జయం చేయండి, శాఖ మహాసభలను జయం చేయండి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ఈ పైన వెంటనే ఏర్పాటు చేయాలి, ఈ పైన వెంటనే ఏర్పాటు చేయాలి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని వెంటనే మరమ్మతులు చేసి వెంటనే నీరు ఇవ్వాలి, ఇవ్వాలి ముటుకల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని మరమ్మతులు చేసి వెంటనే అన్ని గ్రామాలకు నీరు ఇవ్వాలి, ఇవ్వాలి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ఓకే. దేవల్ల శ్రీనివాసులు సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి ఈరోజు పార్టీని బలోపేతం చేసుకోవడానికి సంస్థాగత గ్రామ మహాసభలను జరుపుకోవడానికి పార్టీ యంత్రాంగం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం పార్టీ యంత్రాంగాన్ని కదిలించడానికి పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు గ్రామ శాఖ మహాసభల నుండి ఆల్ జాతీయ మహాసభల దాకా ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ మహాసభలను అనేకమైనటువంటి భవిష్యత్తులో పార్టీ నిర్మాణాన్ని యొక్క ఆవశ్యకతను ఈ మిగతా పార్టీలకు దీటుగా కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుల్లల చెరువు మండల హెడ్ క్వార్టర్లోని పుల్లల చెరువు శాఖ మహాసభను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ముటుకుల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హెచ్చించి 44 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము అధికారుల యొక్క నాయకుల యొక్క నిర్లక్ష్యం వలన కనీసం 4 గ్రామాలకు కూడా నీటి సరఫరా చేసినటువంటి పాపాన పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు ఈరోజు గతంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు, రెండోసారి మంత్రివర్గ విస్తరణలో పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని గ్రామాన వైఎస్ఆర్ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి హాజరవుతూ పూలు తల్లించుకొని కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కోట్లాది రూపాయలు హెచ్చించినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద ఆయన దృష్టి పెట్టకుండా అభివృద్ధి జరిగింది అని చెప్పి చెప్పుకుంటున్నాడే కానీ ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి శూన్యమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ శాఖ మహాసభ సందర్భంగా మరి ఉన్నటువంటి సురేష్ గారికి మేము ప్రశ్నిస్తున్నాం. నీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులు పిలిపించి వెంటనే ఆ నీరు 44 గ్రామాలకు నీరు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి లేని పక్షంలో ఈ మహాసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 10 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను పెద్ద ఎత్తున కదిలించి ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి సురేష్ గారిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కీర్తి చేసిన పులసుబ్బయ్య గారు అనేక ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా పులసుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు గత 17 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి 3 సంవత్సరాలు పూర్తయితున్నప్పటికీ కూడా ఈనాడు ఒక్క మొదటి సొరంగం అయితే పూర్తయింది కానీ రెండో సొరంగం అయితే ఇంకా 4 కిలోమీటర్లు చేయాల్సి మరి తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది మరి ఉన్నటువంటి అది పూర్తయ్యేటటువంటి పరిస్థితి లేదు. మిగతా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పునరావాస గ్రామాలు 11 గ్రామాలు ఉంటే కనీసం ఆ 11 గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పునరావాస కాలనీలు ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు. వెంటనే 2వ సొరంగము పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశాజ్యోతి అయినటువంటి వెలుగొండ సాగునీరు తాగునీరుకు ఉపయోగపడేటటువంటి వెలుగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. దానికి అనుబంధంగా ఉన్నటువంటి పుల్లల చెరువు చిన్న కల్లేరు దాకా ఉన్నటువంటి టీ ఫైవ్ కూడా
వెంటనే గతంలో ఉన్నటువంటి నాయకులు అనేక సార్లు చెప్పారు ఈ ప్రాంతంలో టీపైలు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు సురేష్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం టీపైలు మరి మర్చిపోయావా లేకుంటే ఈ యొక్క ఆనంద ఉత్సవాల్లో మంత్రి పదవి వచ్చిందనంటే ఆనంద ఉత్సవాల్లో కూలి తల్లించుకుంటున్నావా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే టీపైలు కూడా మరి దాన్ని నిర్మాణం చేపట్టకపోతే వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా రైతు సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలను రైతులను సమీకరించి పెద్ద ఎత్తున టీపైపు కార్యక్రమానికి కూడా ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక బరి దిగించి ఈరోజు ముస్లింలమైన క్రిస్టియన్లమైన దాడులు జరుగుతున్నాయి ఏ మాంసం తినాలో ఏ మాంసం తినకూడదో నువ్వు శాసించేటటువంటి పరిస్థితి ఉంది గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చి తీవ్రమైనటువంటి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు నువ్వు జిఎస్టీని పెట్రోల్ డీజిల్ పరిధి నుంచి తప్పించి ఈరోజు భారాలమైన ఈరోజు రైతుల మీద ప్రజల మీద వేస్తున్నావు ఇప్పటికి ఇన్నిసార్లు పెట్రోల్ పెరిగింది ఈరోజు 123 రూపాయలు ఒక లీటరు పెట్రోల్ డీజిల్ ఇట్లా రేట్లు పెరిగిపోయి ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల రైతు యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు దిగదారిపోయినట్టు పడింది రైతులు తీవ్రమైనటువంటి సక్షోభంలో ఉన్నారు ఈరోజు దుక్కులు దున్నించుకోవాలంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల భూమిని కూడా సాగు చేయలేనటువంటి పరిస్థితి ఒక పక్క అరాకొర పడినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు ఆత్మహత్యల వైపు కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి ఉద్యమ ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలని ఎన్నికల ఫలితాలు లబ్ధి పొందాలని దానికి నువ్వు చేస్తున్నావు తప్ప మిగతా ఈరోజు మళ్ళీ ఆ 3 వ్యవసాయ చట్టాలను నేను మళ్ళీ ముందుకు తీసుకొస్తానని చెప్తున్నావు ఇట్లా ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు అన్ని భారాల మీద భారాలు వేస్తూ ఓకే ఈరోజు పొలాల చెరువు సిపిఐ శాఖ సమావేశం సందర్భంగా మరి ఈ నియోజకవర్గంలో పొలాల చెరువు మండలంలో చాలా అభివృద్ధికి ఎన్నుకబడిన విషయం మా అందరికి తెలిసిన విషయమే మరి రైతాంగము కూలీ నాలి చేసుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతము మన ప్రాంతము ఈ ప్రాంతానికి మరి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య రోడ్ల సమస్య చదువుకునేందుకు కాలేజీ సమస్య ఇలా పలు సమస్యలు దీర్ఘకాలికంగా ఉండిపోవడం జరిగింది మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మరి నిరసిస్తూ ఉండగా మరి ఈ నియోజకవర్గంలో దాదాపు 2008-2009 సంవత్సరంలో ఏర్పాటైన ముడుపు సమష్టి ద్వారా అన్ని గ్రామాలకు మంచినీటి సాగర్ జలాలు అందించాల్సి ఉంది అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ పార్టీ మరి కాంట్రాక్టులు రాజకీయ నాయకులు ఇన్ని అదునుగాలు చూపించుకొని కల్పవృక్షంగా డబ్బులు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు మరి ఒకరోజు కూడా మంచినీళ్ళు ఇచ్చిన దాఖలా తద్వారా మరి సమష్టి సమ్మర్లో నీరు ఎద్దడి ద్వారా ప్రభుత్వం ద్వారా ట్యాంకర్ల ద్వారా నీళ్ళు దొరికి అవి కూడా దోచుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది ఎర్రగొండపాలెం పొల్లచూరు రోడ్డు అధ్వానంగా పరిస్థితి ఏర్పడింది మరి ప్రకాశం జిల్లాకు ఎనుకొండ గుంటూరు జిల్లాకు సరిహద్దులో ఉన్న 2 కిలోమీటర్ గుట్టపల్లి రహదారిని మానమూతం చేయమని ప్రజలంతా ఆకాంక్షిస్తూ మంత్రివర్యులను కోరడమైనది అదేవిధంగా ఇక్కడ పేద ప్రజలు పిల్లలు ఎస్టీ బీసీ విద్యార్థులంతా కూడాను ఫీజులు చెల్లించలేక గవర్నమెంటు మరి విద్యా వ్యవస్థను ఒక ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని శిరకాల వాంఛ ఆయన దృష్టి కూడా ఛాన్సర్ తీసుకెళ్ళడం జరిగింది వీటి మీద వెంటనే స్పందించి మరి మీకు ఈ నియోజకవర్గం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు మీకు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇక్కడ అవకాశం వచ్చింది మన ప్రాంతంలో కాబట్టి అభివృద్ధి చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.